Vijayanagar Municipal Corporation Deputy Mayor Kolagatla Sravani ekagreevanga ennikayyaru. Shukravaram Nagarapalaka Samstha Samavesha Mandiramlo Jilla Joint Collector Kishore Kumar Presiding Adhikariga Hajarai Ennikanu Nirvahincharu. Munduga Ennika Prakriyapai Joint Collector Prakatananu Veluvarincharu. Dinto 14th Division Corporator SVB Rajesh Kolagatla Sravani Perunu Pratipadincharu. Ventane 23rd Division Corporator Kedar Setti Sitarama Murthy Ame Perunu Balaparicharu. Mare Perunu Idaralu Samaveshamlo Pratipadinchakapovadamto Kolagatla Sravani ekagreevanga ennikainatlu presiding adhikari prakatincharu. Deputy Mayor ga ennikaina ventane sabalo unna tana tandri Sasanasabhyulu Kolagatla Veerabhadra Swamiki Kolagatla Sravani padabhivandanam chesaru. Anantaram Joint Collector ichina dhruvikarana patrani ame andukunnaru. Deputy Mayor ga ennikaina anantaram Kolagatla Sravani media tho matladutu andari sahakaramto nagaranni anni vidhala abhivruddhi chesenduku aharnishulu krushi chestanannaru. Sasanasabhyulu Kolagatla Veerabhadra Swami suchanalu salahalato prajahita కార్యక్రమాలను ముమ్మరం చేస్తామన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఒమ్ము చేయకుండా నగర అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. అందుకు ప్రజలందరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ మేయర్ శ్రావణికి పలువురు అభినందనలు తెలియజేశారు. సమావేశంలో నగర మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ ఎస్ఎస్ వర్మ, సహాయ కమిషనర్ ప్రసాదరావు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, కోఆపరేషన్ సభ్యులు పాల్గొన్నారు. నేడు 30వ తారీఖున జరిగిన కౌన్సిల్ మీటింగ్లోని రెండవ డిప్యూటీ మేయర్గా కార్పొరేటర్లందరూ కలిసి నన్ను ఎన్నుకోవడం జరిగింది. మరి డిప్యూటీ మేయర్ పదవి వచ్చినప్పుడు నాకు విష్ చేయడానికి వచ్చిన కార్పొరేటర్లు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీడియా మిత్రులు కానీ ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ డిప్యూటీ మేయర్ పదవి రావడానికి ముఖ్య కారకులు స్థానిక ఎమ్మెల్యే గారు కోలగట్ల వీరభద్రస్వామి గారికి మా నాన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మా మదర్కి కానీ లేకపోతే హస్బెండ్ కౌశిక్ గారు కానీ అత్తమ్మ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ డిప్యూటీ మేయర్ పదవికి వచ్చిందన్న ఆనందం కంట ఈ పదవిని ఉపయోగించుకొని ప్రజల్లోకి మరెంతో మమేకమయ్యే అవకాశం నాకు దొరికిందని భావిస్తున్నాను. ప్రజల మధ్యన తిరుగుతూ వాళ్ళ ప్రాబ్లమ్స్ని తెలుసుకొని ఆ ప్రాబ్లమ్స్ కంటూ ప్రాపర్ సొల్యూషన్ ఇచ్చే అవకాశం నాకు దొరికిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ డిప్యూటీ మేయర్ పదవికి సంబంధించిన ఎటువంటి బాధ్యతలు ఉన్నాయో ఆ బాధ్యతలన్నీ తూచా తప్పకుండా సక్రమంగా నిర్వర్తిస్తానని ఈ ప్రత్యేకమైన రోజున తెలియజేస్తూ